మార్చి నాలుగున కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో జరిగే మహిళా పార్టీ మహిళా నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీ వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని టిడిపి ఇన్ఛార్జ్ రాష్ట్ర టిడిపి కార్యనిర్వహణ కార్యదర్శి కాగిత కృష్ణప్రసాద్ ప్రసాద్ పిలుపునిచ్చారు శుక్రవారం తెలుగు మహిళలతో కలిసి మహిళా గళం బ్రోచర్ను నుష్ణ ప్రసాద్ ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా స్వర్ణలత జిల్లా మహిళా అధికారి ప్రతినిధులు మైనేని ఇందిరా పాలపర్తి పద్మజ దాసరి కరుణాజ్యోతి పడమటి నాగమల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు కృష్ణా జిల్లా తెలుగు మహిళా కమిటీ ఆధ్వర్యంలో మార్చి నాలుగో తేదీన గుడివేడలో మహిళా గళం భారీ మహిళా సభ చేస్తా ఉన్నాం ఈ సభకు మరి జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాల్లోని మహిళలు ఉమ్మడి కృష్ణా జిల్లా మహిళలు అందరూ కూడా మరి తెలుగు మహిళలే కాదు జనసేన వీర మహిళలే కాదు మరి ప్రజా మాజీ ప్రజాప్రతినిధులు ప్రజెంట్ ప్రజాప్రతినిధులు అందరూ కూడా మహిళలందరూ కూడా విరివిగా మరి ఈ సభకు విచ్చేసి విజయవంతం చేయాలని ఈరోజు పెడన నియోజకవర్గంలో మరి కాగిత కృష్ణప్రసాద్ గారి ఆధ్వర్యంలో మేము మహిళా గళం బ్రోచర్ను ఆవిష్కరించి మరి పెడన నియోజకవర్గం నుంచి ఉన్న తెలుగు మహిళా కమిటీ సభ్యులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి మహిళలు కానివ్వండి విరివిగా ఈ సభకు విచ్చేసి జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం ఈ ఐదు సంవత్సరాల్లో మరి జగన్ పాలన వచ్చిన దగ్గర నుంచి మహిళలను ఏ విధంగా ఇబ్బందులు పెట్టారు ఎంత ఎన్ని వందల మంది పైన అత్యాచారాలు జరిగినాయి మరి డ్వాక్రా మహిళలు చూసుకుంటే మరి అభయహస్తం డబ్బులు దాచుకుంటే వాళ్ళ వారి డబ్బులు ఏ విధంగా కాజేసిన దొంగ ఈ జగన్మోహన్ రెడ్డి మరి నిత్యావసర సరుకులు పెంచ ధరలు పెంచేశాడు మరి అదేవిధంగా ఏడు సార్లు కరెంటు బిల్లులు పెంచేశాడు గ్యాస్ ధరలు పెంచేశాడు ఇవన్నిటినీ కూడా మరి మేమందరం కూడా మహిళలందరం కూడా ఆ రోజు సభలో గళం వెప్పాలి మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు రోజున అన్న నందమూరి తారక రామారావు గారు మరి మహిళలకు ఆస్తిలో సగభాగాన్ని హక్కును కల్పించారు మరి పద్మావతి విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంఘాలను స్థాపించి మహిళలకు ఆర్థిక స్వలంబన కల్పించారు రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే మరి ఈ సూపర్ సిక్స్ పథకాలతో మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఆ రోజున దీపం పథకం ప్రతి మహిళ వెంట కూడా కన్నీరు రాకూడదు అనే ఉద్దేశం మీద దీపం పథకం ఏదైతే పెట్టారో రేపు ప్రభుత్వం రాగానే మరి ప్రతి ఇంటికి కూడా మూడు గ్యాస్ బండ్లు ఉచితంగా ఇవ్వటం కానీ మరి ఆర్టీసీ బస్సు ఛార్జీలు ఇవ్వటం ఉచిత ఛార్జీలు జిల్లా వ్యాప్తంగా తిరగడానికి ఉచిత ఛార్జీలు కానీ మరి అదేవిధంగా ప్రతి మహిళకి కూడా పద్దెనిమిది సంవత్సరాల నుంచి మరి పదిహేను వందల రూపాయల ఖర్చులకి బృతి ఇవ్వటం కానీ మరి అమ్మకు వందనం పేరుతో మరి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఉచిత విద్యను మరి అందించడం కానీ రైతులకు మరి రైతు భరోసా కల్పించడం కానీ మరి ఈ విధంగా అనేక రకాలైన పథకాలు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు రేపు మన పిల్లల భవిష్యత్తును కాపాడుకోవటం కోసం మన మనుగడను కాపాడుకోసం కోసం మన రాష్ట్రాన్ని బాగు చేసుకోవడం కోసం మన గ్రామాన్ని బాగు చేసుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు రావాలి రావాలి అంటే మనందరం కూడా మరి విరివిగా మన ఇన్ఛార్జీలని అత్యధిక మెజార్టీలతో గెలిపించుకుని మరి ఆ జగన్మోహన్ రెడ్డి కుర్చీని మడత పెట్టేసి మరి ఇంటికి పంపించే కార్యక్రమాన్ని మనం చేపట్టాలి మరి రేపొద్దున నాలుగవ తేదీన ఈ మహిళా గళం విప్పపోతూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి చేసిన దుశ్చర్యలన్ని కూడా మేము ఎండగట్టబోతూ ఉన్నాం ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మహిళలకు తెలుగుదేశం జెండా మహిళలకు అనేది ఏ విధంగా నిలబడతారనేది కూడా తెలియపరుస్తూ ఉన్నాం మరి తెలుగుదేశం పార్టీలో కష్టపడిన మహిళ మహిళలందరికీ కూడా మరి చంద్రబాబు గారు మరి న్యాయం చేస్తారు అనే దాని మీద దిశగా ఇంకా మహిళలకు ఏ విధమైన పథకాలు తీసుకొస్తే మహిళలు సేఫ్ సైడ్లో ఉంటారనేది కూడా మేము తీర్మానాలు పంపబోతా ఉన్నాం జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ కొనకల నారాయణరావు గారి ఆధ్వర్యంలో మరి ఆయన సహాయ సహకారాలతో మరి గుడివాడ వెనుక రామురావు గారు రాము గారు ఆర్థిక సహాయాలతో మా ఏడుగురు ఇన్ఛార్జీలు కూడా మరి మహిళలను కానీ వారిని వెహికల్స్ ఇచ్చి పంపడం కానీ వారికి ఆదేశించి ఈ మహిళా సభను విజయవంతం చేస్తారని చేయాలని కూడా మనస్ఫూర్తిగా మా మహిళా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం అండి మరి మార్చ్ నాలుగో తారీఖున మహిళా గళం మహిళా సభ గుడివేళ జరుగుతూ ఉంది దానికి సంబంధించి పెడ నియోజకవర్గం నుంచి కూడా మహిళలందరూ కూడా తరలివచ్చి ఆ యొక్క సభని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి రాష్ట్రంలో మహిళలకి ఏదైనా మంచి జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఆస్తిలో మగవారితో సమానంగా సమాన హక్కు కల్పించడంలో కానివ్వండి మరి డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా చేయటంలో కానివ్వండి ఇలా అనేక రకాలైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసిందంటే అది తెలుగుదేశం పార్టీలో తప్ప వేరే ఏ ప్రభుత్వం జరగలేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఈ రోజున మరి రాష్ట్రంలో పరిస్థితులు చూస్తూ ఉన్నాం ఎక్కడ చూసినా కానీ మహిళల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి ఈ ప్రభుత్వం కనీసం పట్టించుకొని కూడా పట్టించుకోవడం లేదు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెడతా ఉంది తప్ప మహిళలను కనీసం పట్టించుకున్నటువంటి పాపను పోలేదు కాబట్టి మళ్ళీ మంచి రోజులు రావాలంటే తప్పకుండా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి అప్పుడే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సంక్షేమ అభివృద్ధి మేలు జరుగుతుందని చెప్పి సందర్భం సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే మహిళా గణం గళం సభ జరుగుతూ ఉందో గుడివేడలో నాలుగో తారీఖున దానికి మహిళలందరూ కూడా వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం